మహారాజుకు ఉత్తరం ముక్క రాసి పెట్టండి అమ్మా. పెళ్లి చేసుకోబోతున్నావు, ఇక ఉత్తరం ఎందుకు? ఏదైనా వాడి మొహం మీదే చెప్పొచ్చుగా. ఆ కొని కొని ఎసరాలు ఎదుటిపడి చెప్పడానికి ఏదోలాగుంటది. మీరు రాయండి అమ్మా. సరే. ఏటమ్మా రాతున్నారు? ఇంకేముంది, ప్రియాతి ప్రియమైన నా రాజా. చె అట్టగాదండి రాయడా. మరెలా? ఒరే దొంగ సచ్చినోడా. ఏంటి ఆ తిట్టు? పామ్ ఎక్కువైనప్పుడు నేను ఆ నట్టాగే పిలుతాను, మీరు రాయండి అమ్మా. ఒరే దొంగ సచ్చినోడా, నీ చిమ్మడిపోను. మను అన్నావు, మాటిచ్చావు, ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు. ఆ మధ్యన ఒకసారి ఇంజనీరమ్మా ముంజకాయ గుంజులా లేత గుండాదే అని కోత కూసావు. రాస్క్ నిజంగా అలా వాగాడా? వాగాడా అంటావేటమ్మా? అంతటితో ఆగాడా? శివంగి శివంగి ఇంజనీరమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా. మానవట మానవ అమ్మ నాయమ్మో, ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. ఆళ్ళలాగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా. ముగ్గురం కలిసి ఓగుడిసి కిందే కాపురం పెట్టచ్చు. తప్పెట్టుందమ్మా. ఆ ఏడు కొండలు ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే, ఏడి కొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే, టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే, మన రాజుకు మన ఇద్దరమమ్మా. చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే. వాడు నువ్వు కట్టకట్టుకుని గంగలో దూకండి. ఈ శివంగి చెప్పడం ఎట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది, నా మీద అసూయ ఉంది. నిన్ను నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో నాకెందుకే దండాలు పెడతారు? ఆ నీళ్ళ తల్లికి పెట్టండి. మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా? ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాల్ని చెమటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏదైనా సాధించవచ్చు. ఈయనకు 2 సంచులు పంటించి పంపురా. సెంచురావుడన్నా, నీలా తోడు 10 కాలాల పాటు చల్లగా ఉంటే 100 కుటుంబాలకు తిండి దొరుకుతున్నా. దేవుడు నీకే 7 ఏళ్ళు ఇయ్యాలా. సర్లే వెళ్ళి పని చూసుకో. గిరే రారా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెటప్పు, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలను. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్గా వచ్చి దొంగసాటిగా దుప్పెలు లేళ్లు పక్షులు పిట్టల్ని అమ్మేస్తుంటావు. ఇవన్నీ ఏమైనా అంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మన ఇద్దరం ఇట్లా జాయింట్గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆపనాపాలి. మన సేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగడ వచ్చి కూర్చున్నాడు. ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపీ పాటికి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శివం అవుతుంది.
मैडम गारे कुछ कड़ी दिस्तारा थैंक यू मैडम 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 थैंक यू राजू शेर का बच्चा राजना नीकेम कालेदगा एम कालेदगा అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ బతికిపోయా ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావు రే సూరిగా చెప్పినంత గుర్తుందిగా అసలే నెలుగు బంట్లాగా ఆ ఇంజనీరంకు ఎదురుపడి గెంతుతో తనే బెదిరించు దెబ్బకి తాను ఆడెలుగుబడి తోలు సంపాదించేవింట్రా నా రవ దొరికింది రాజన్న వెళ్ళు తను వచ్చి టైమైంది అన్నయ్య గారు అక్కడ రా రా రాస్కల్ రా నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా చెప్పు నీ చేత ఆ రాజగాల వేషం కట్టించింది చెప్పు మాట్లాడవే మాట్లాడు పని ఎక్కుటడు మందు కొట్టడు కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా చెప్పు చెప్పురా ఈ సంగతి ఇలా కాదు ఇలా చెప్పు మళ్ళీ చేస్తావా చెప్పు మాట్లాడు మేడం మేడం నీ పని మేడం వాడు సూరిగాడు తెలుసు మేడం మేడం మీరు ఉండండి మేడం వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం ఇబ్రహీం నేను చెప్తున్నాను వాడి మోకాల మీద కొట్టు ఏ नाबू చూపించుకో నన్ను పట్టుకో ఇలా దగ్గరగా ఉన్న మనం చూసేది దెబ్బకు పారిపోతుంది గట్టిగా ఇంకా ఇంకా మేస్త్రి అమ్మా అక్కడ బీమ్ త్వరగా బిగించి పని పూర్తి చేయించు పూర్తి చేస్తానమ్మా జాగ్రత్తగా చేయమని చెప్పు చెప్తానమ్మా ఓకే ఏయ్ శివంగి ఏటి అక్కడ ఏం చేస్తున్నావు కుందేలు అట ఎల్లడం మంచిది కాదు సరే సరే పైకి వచ్చేయ్ अरे अरे शिवंगे शिवंगे ఏ సుగి ఏమైంది
పట్టకూటి కోసం అడుగుకి వచ్చినంత మాత్రాన మా బతుకులు ఈ బిడ్జికి బలెట్టాలా? నాగులు, నువ్వు ఊరు కాపన్నా, ఆ మాయదార సింహం వచ్చి మా బిడ్డల్ని పాపల్ని చంపుతా అంటే మీరు మీ సర్కార్ వాళ్ళు చచ్చిపోయిన మా వాళ్ళని తిరిగి తీసుకొస్తారా? కూలి డబ్బుల కోసం కట్టపడతాం గానీ కన్నోళ్ళని కట్టుకున్నోళ్ళని కాదనుకోలేం. మీకో దానం, మీ పరికో దానం. పదండ్రా, ఎక్కడ్రా, ఎక్కడే ఆగిపోయారే, వెళ్ళిపోండిరా, పోండి. వెళ్ళి అక్కడ సింహానికి భయపడి పెరుగు పందల్లా పారిపోయి వచ్చావని చెప్పుకోండిరా. అడవి తల్లి బిడ్డలమని చెప్పుకోవడానికి సిగ్గుపడంట్రా. రాయ్, ఇక సింహం చేతో చావాల్సి వస్తుందని భయపడి మీరు పట్నం వెళితే ఆ పట్నంలో చేతిలో పని, తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక పస్తులుండి అర్ధాలతో చావాల్సి వస్తుందిరా. ఆ పడే కష్టమేదో, మనందరూ ఇక్కడే పడితే తొందరలో బ్రిడ్జి పూర్తవుతుంది, రైలు మార్గం ఏర్పడి ఇక్కడ ఖనిజ సంపద తవ్వకాలు ప్రారంభమవుతాయిరా. దాంతో మన అందరికీ చేతిన పని దొరుకుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి. మీరందరూ కొద్దిపాటి ధైర్యం చూపిస్తే మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. ఆ సింహాన్ని చంపగా నేను చావను. అలా కాదు, మా బతుకులు మావి, మా స్వార్థం మాది అనుకుంటే వెళ్ళిపోండిరా. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, పిరికివాడు రోజూ చస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు.